భర్త పిల్లల శ్రేయస్సు కోరే గృహిణికి కొన్ని విషయాలు రహస్యంగా ఉంచక తప్పదండి. దొంగ తిరుగుడు సమాధానాలు చెప్పుకో. ఆ స్నేహితురాలు ఎవరు? ఆవిడ మీద నువ్వు ఇంత ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం ఏమిటో చెప్పు. ఇంట్రెస్టా? ఆవిడ నా ప్రాణంలో ప్రాణం అండి. ఆమె గురించి 10 మంది ముందు చెప్పి ఆమెను ప్రేమించే వాళ్ళ మనసులు విరిచేయటం నాకు ఇష్టం లేదు. మన పిల్లల పరిస్థితుల్ని వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆ స్నేహితురాలు ఎవరో చెప్పక మిమ్మల్ని చూస్తే జానేస్తుంది. ఇంతమంది మేధావులు ఆవిడెవరో కనిపెట్టలేరా? ఇన్వెస్టిగేట్. డోంట్ విస్సలే, వి ఆర్ నాట్ ఫూల్స్. కొడుకు ఇన్స్పెక్టర్ ఉన్న ధైర్యంతో అతని రివాల్వర్ ఆమె చేతికిచ్చి చంద్రశేఖర్ ని హత్య చేయించావు. నీ కూతురు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ అవటాన్ని అవకాశంగా తీసుకుని నీ ఫ్రెండ్ అక్కడ అడ్మిట్ చేసి నరహర్ని కూడా హత్య చేయించావు. హత్య చేసిన వారికన్నా హత్య చేసిన వారికి సహాయం చేసిన వారే రియల్ క్రిమినల్. చెప్పు మమ్మీ, చెప్పక ప్లీజ్. అద్భుతమైన సన్నివేశం. ఏ ప్రలోభానికి లొంగక సిన్సియర్ గా డ్యూటీ చేసే డాక్టర్ నా కూతురు, నేరస్తుల్ని చట్టానికి అప్పగించే ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ నా కొడుకు, అన్యాయాన్ని అంకుశంతో పొడిచి న్యాయాన్ని గెలిపించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ నా చెల్లెలు. వృత్తే దైవమని, డిసిప్లినే గురువని భావించి గొప్ప జడ్జ్ నా భర్త. మిమ్మల్ందరూ చూస్తే నాకేమనిపిస్తుంది తెలుసా? ఈ హత్య నేను చేసింటే ఎలా ఉండేదా అని. అవునవును, ఒక్కరే మిస్సింగ్ క్రిమినల్. ఏమిటి ఇప్పుడు స్నానం చేశావు? ఏమిటిది రాన్ రాన్ నీ ప్రవర్తన నాకు అర్థం కావట్లేదు. నీలో తెలుసు, చట్టాన్ని గుప్పెట్లో పెట్టుకుని నువ్వు నీ స్నేహితురాలు ఇద్దరూ కలిసి ఈ 2 హత్యలు చేశారు. మీరన్నదే నిజమైతే 3వ హత్య జరగకుండా కాపాడుకోండి. What the hell are you talking? ఆ హత్య జరగకుండా ఎలా కాపాడాలో నాకు తెలుసు. అసలు విషయం కోర్టులో తేలేదాకా నువ్వు నీ ఇంట్లోనే బందీ. నా పర్మిషన్ లేకుండా ఎవరు ఈ తలుపులు తీయడానికి వీల్లేదు. ఆదర్శాలకు ఆత్మీయతకు ప్రాణాలిచ్చే నీలు మరొకరి ప్రాణం తీయడానికి సాయం చేసిందంటే నమ్మలేకపోతున్నాను. గుండె పగిలిపోయిన రాజహంస కొలనుకు వెలి అయినావా, కలతకు నెలవైనావా, గాలిది ఉన్నది సిరితే పూలు నేల రాలితే ఆ నేరం గాలిదా, నోరు లేని పూలదా? ఈ ప్రశ్నకు బదులేది, ఈ పాటకు తుది ఏది? ఈ ప్రశ్నకు బదులేది, ఈ పాటకు తుది ఏది? ఒక నిమిషం ఉండక, ఇప్పుడే వస్తాను.